బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో గవర్నర్ నరసింహన్ దంపతులు ఏపీ సీఎం జగన్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రామ్నాథ్ కోవింద్ తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయం ప్రధాన ద్వారం వద్ద అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో గవర్నర్ నరసింహన్ దంపతులు ఏపీ సీఎం జగన్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రామ్నాథ్ కోవింద్ తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయం ప్రధాన ద్వారం వద్ద అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాష్ట్రపతి పర్యటన అంటే ఇస్రో చంద్రయాన్ 2 అనే ప్రయోగాన్ని ఆదివారం రోజు చేపట్టనుంది. సోమవారం రోజు జరగనుంది. చంద్రుడి మీద ప్రయోగాలకు సంబంధించి ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఆ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కూడా ఆయన ఇస్రోకి చేరుకొని ఉన్నారు. అందులో భాగంగా ముందుగా వచ్చి శ్రీవారిని దర్శించుకొని శ్రీహరి కోటకు వెళ్లేందుకు ఆయన సన్నాహాలు చేసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుచనూరుకు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ మొక్కులు తెరుచుకున్నారు. ఆ తర్వాత నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటే రేపు సాయంత్రంగా ఆయన ఇస్రోకు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే హరిబాబు, రాత్రికి రాష్ట్రపతి ఎక్కడ బస చేయనున్నారు? రాష్ట్రపతికి సంబంధించి తిరుమలలో ఇప్పటికే టీడీటీ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పద్మావతి అతిథి గృహానికి సంబంధించి అందులో మూర్తిగా అతనికి రాష్ట్రపతి ఉండేందుకు అతని అనుచరులు, అలాగే త్రివిధ దళాధిపతులు, అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పూర్తిగా అక్కడే అతనికి అందుబాటులో ఉండే విధంగానే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా ఎన్ఎస్సీ సెక్యూరిటీ గార్డులు కూడా తిరుమలకు వచ్చేసి రాష్ట్రపతి ఉండే నివాసాన్ని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా ఈ రోజు రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం శ్రీవారిని సోమవారి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆయన కొంత సమయం తిరుమలలోని గడిపి అటు తర్వాత శ్రీహరి కోటకు బయలుదేరి వెళ్తారు. అని అయితే హరిబాబు, పార్టీకి సంబంధించిన అంశాలపై ఏదైనా ముఖ్యమైన అంశాలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ రాష్ట్రపతి పర్యటన పూర్తిగా ఇది ప్రైవేట్ పర్యటన గానే పరిగణించవచ్చు. ఆయన ముందుగా వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. అటు తర్వాత శ్రీహరి కోటల నుంచి అది అఫీషియల్ ప్రోగ్రామ్ కడుతుంది కాబట్టి అక్కడ శ్రీహరి కోటలో చంద్రయాన్ 2 ప్రయోగం మీద ఆయన మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.